తమపై అవినీతి ఆరోపణలు చేసిన ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ పై పరువు నష్టం దావా వేయనుంది మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య. అధికారంలో ఉన్నప్పుడు మాజీ ఎమ్మెల్యే సౌమ్య అవినీతికి పాల్పడిందంటూ తీవ్ర ఆరోపణలు చేశారు ఎమ్మెల్సీ అరుణ్ కుమార్. దీనిపై తంగిరాల సౌమ్య ఘాటుగా స్పందించారు. విధానపరమైన విమర్శలు కాకుండా స్థాయిని మించి వ్యక్తిగత ఆరోపణలు చేయడం సరికాదని సౌమ్య మండిపడ్డారు. తనపై చేసిన ఆరోపణలు నిరూపించాలని సౌమ్య సవాల్ చేశారు. కమిషన్లకు కక్కుర్తి పడి వ్యాపారస్తులను బెదిరిస్తున్నాడని మాజీ ఎమ్మెల్యే సౌమ్య ఆరోపించారు. త్వరలో అరుణ్ కుమార్ అవినీతిపై రెండవ ఎపిసోడ్ ఉండబోతుందని సౌమ్య చెప్పారు. బహిరంగ సవాళ్ళు ఇవన్నీ ఎందుకు? నేను అదే అన్న ఒక చదువుకున్న పిహెచ్డి చేసిన వ్యక్తి అయి ఉండి, పొలిటీషియన్ అయి ఉండి రాజనీతి శాస్త్రంలో ఈ బహిరంగ సవాళ్ళు, చేతబడులు, తడి బట్టలు ఏంటండి? మీ చేతిలో వ్యవస్థ ఉంది, పంపించండి, విజిలెన్స్ ఆఫీసర్స్ పంపించండి. అదేవిధంగా త్వరలో నా మీద మరింత అవాస్తవ ప్రచారాలు కూడా రాబోతున్నాయి, అన్నీ నాకు తెలుసండి, కానీ అన్నిటిని కూడా నేను ధైర్యంగా ఎదుర్కొంటాను. అదే అంటున్నా, మీ చేతిలో ఆరోపణలు ఉంటే నిరూపించండి, బయటకు తీసుకురండి. అవి అదే చెప్తున్నా, మేము ఆరోపణలు చేయటం సహజం, ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మేము ఆరోపణలు చేస్తాం. మీరు అధికార పక్షంలో ఉన్నారు, మీరు వ్యవస్థ మీ చేతిలో ఉంది, నిరూపించండి. వాళ్ళు బహిరంగంగానే మేము దేనికైనా సిద్ధం, మీరు చేసినటువంటి ఆరోపణల పైన మీరు సాక్ష్యాధారాలకు నిరూపించడం లేఅవుట్, మేము అదే సాక్ష్యాలతో చెప్పాము. అనాసాగరం లేఅవుట్ లో గవర్నమెంట్ నుంచి ఎంత వచ్చింది, ఇక్కడ రైతుకి ఎంత ఇచ్చారు, సాక్ష్యాలతో సహా చూపించి ఆశీల వస్తువులు సాక్ష్యాలు మేము పోరాటాలు చేసాం. అదేదో క్రషర్స్ మొన్న మీటింగ్ పెట్టలేదండి, మొన్న అరుణ్ కుమార్ గారు మీటింగ్ పెట్టి మేము రోడ్లు వేస్తున్నాం, మాకు గ్రావెల్ తరలించడం చెప్పాం. పదే పదే మీరు ఏదైనా నా మీద ఆరోపణ చేయాలనుకుంటే రాజకీయ పరంగా చేయండి, అంతేగాని నా వ్యక్తిగత కుటుంబానికి కానీ నా వ్యక్తిగతం మీద ఆరోపణ చేస్తే ఊరుకోనండి. అదేవిధంగా మీరు ఎంత నన్ను కించపరిచినా వ్యక్తిగతంగా వచ్చినా నేను మీ కుటుంబాల జోలికి రాను, మీ వ్యక్తిగతంగా నేను రాను. నేను అననుకుంటే ఎన్నో అనొచ్చు, మీ వ్యక్తిగతంగా అలవాట్లు కానీ మీ కుటుంబ పరంగా అనొచ్చు, కానీ నేను అననండి. నాకు ఆ విజ్ఞత ఉంది, నాకు ఆ సంస్కృతి ఉంది, కాకపోతే ఈరోజు నా కుటుంబాన్ని అన్నారు కాబట్టి నేను తప్పకుండా దీని మీద యాక్షన్ తీసుకుంటాను. పరువు నష్టం దావా వేస్తానండి, కూడా ఇస్తాను. 15 లక్షలు లోన్ తీసుకున్నాను, పాత కార్ అమ్మేసి మేము ఈ కార్ తీసుకున్నాం. అండ్ ఇంత వివరణ ఇవ్వాల్సిన అవసరం ఈరోజు వచ్చినందుకు నిజంగా చాలా బాధేస్తుందండి. ఒక వ్యక్తిగతంగా వచ్చేసేసి ఈ మీద అవాండాలు వేసేసి ఏ విధంగా ఆయన నిస్సిగ్గుగా మాట్లాడాడో నిజంగా చాలా విచారకరంగా ఉంది. ఎందుకంటే వ్యక్తిగతంగా నా కుటుంబాన్ని కూడా లాగాడు ఈరోజు. మా చెల్లి కూడా చెప్పాను, వీడియో పంపిస్తాను అండి. అంటే ఆయన ఏమన్నాడు, నా చెల్లిని బయటకు పంపించానన్నాడు, నా బ్రదర్ని బయటకు పంపించానన్నాడు. నా బ్రదర్ ఇక్కడే ఉన్నాడు, అతనికి వీడియో కూడా ఇస్తాడు, మా చెల్లి కూడా వీడియో పంపిస్తాను అంది. అంటే లేని అబద్ధపు ప్రచారాలు మా కుటుంబం మీద వేసి, నా మీద వేసి, నేను ఇద్దరిని బయటకు పంపించేశానని, నా కుటుంబంతోనే నాకు సఖ్యత లేదనేది నిజంగా అవాస్తవం. ఇది ఎంత అవాస్తవం, ఈరోజు నా మీద చేసిన ఆరోపణలన్నీ అంత అవాస్తవం అండి. అదేవిధంగా ఇంకా చిట్టా ఉందండి, త్వరలో ఎపిసోడ్ 2లో వీడి భాగోతం అంతా కూడా నేను చెప్తాను. మేము ప్రతి ఆయన అవినీతి, ఈ వసూలు బ్రదర్స్ చేసే అవినీతిని మేము పుంకాలు పుంకాలుగా ప్రకటించవచ్చు, అవన్నీ కూడా ఎపిసోడ్ 2లో చెప్తాము.